హైదరాబాద్ కవాడిగూడలో బాలుడు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కౌశిక్ అనే నాలుగేళ్ల బాలుడు ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. కొడుకు కనిపించక ఉండకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా వెతికారు. ఎక్కడ బాలుడు ఆచూకీ లేదు. చివరికి అపార్ట్మెంట్ టెర్రస్పై శవమై కనిపించాడు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది. జియాజీగూడకు చెందిన పరమేష్ విజయలక్ష్మి దంపతులకు 2వ సంతానం కౌశిక్. 3వ కాన్పు కోసం విజయలక్ష్మి పుంటింటికి వెళ్ళింది. ఈ క్రమంలో బాలుడు ఉన్నట్టుండి కనిపించకుండా పోయాడు. బాలుడు అదృశ్యమవుతుండటంతో తల్లిదండ్రులు అంతా వెతికారు. ఎక్కడ బాలుడు ఆచూకీ లభించలేదు. చివరికి ఓ అపార్ట్మెంట్ టెర్రస్పై బాలుడు మృతదేహం కనిపించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో బాలుడి అత్తే ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాలలో దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో త్వరలోనే బాలుడు మృతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏడ దొరకలేడు, ఏడ దొరకలేడు అని మొత్తం అన్నీ ఉన్న గల్లీలన్నీ తిరిగినాం తిరిగినాం. రాత్రి 11:30కి ఆ బిల్డింగ్ పైన దొరికింది. అది కూడా ఆ ఇంటిండే కిరాయనే వచ్చి చెప్తే తెలిసింది మాకు. ఫ్లెక్స్ కప్పి దాని మీద నుంచి చింగిపోయిన తట్టు కప్పి ఆడ వండబెట్టిరు. ఎవరో బలంగా కొట్టు. మా చిన్నమ్మ వాళ్ళు చాలా దూరాన అంటే అనుమానాస్పద ఇప్పుడు అది ఎట్లా తెలుసు అని వాళ్ళు అంటే పోలీస్ వాళ్ళు అంటారు పోస్ట్ మార్టం రిపోర్ట్ అని రిపోర్ట్ వచ్చానే తెలుసు. బయటకెళ్ళిన బాబు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.